ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు చూస్తున్నారు కదా, పండగలు వచ్చేసాయి కదండి, గులాబీ పువ్వులండి. రోజ్ కేస్ అంటారు చాలామంది. చూస్తున్నారు కదా, గులాబీ పువ్వులు వేసుకోవడం. ఇది బెల్లంతో వేసుకుంటారండి. సో పంచదార అయితే పిల్లలకి కప్పం పట్టేస్తుందని సో నేను బెల్లంతో వేస్తానండి. అంత మైల్డ్ స్వీట్ లేకుండా ఉంటుంది, కానీ చాలా క్విక్గా ఈజీగా అయిపోతాయండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బేగా అయిపోతాయంటే అంత బాగా అయిపోతాయి. ఇవి ఏంటంటే కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువ బియ్యం పిండి వేసుకున్నానండి. ఇందులోని వేసుకొని పావు కేజీ బెల్లం వేసుకొని కొంచెం స్టార్టింగ్ కొంచెం చిక్కగా అంటే చిక్కగా అంటే అంత చిక్కగా కాదు, కొంచెం నార్మల్గా కలుపుకొని నెక్స్ట్ తర్వాత బెల్లం దంచుకొని మిక్సీలో వేసేసుకొని పిండి మొత్తం మిక్సీ చేసేసుకోవాలండి. అందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే ఇలా వస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయండి పిండి. చూసారు కదా, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఒక్కసారి కానీ వేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇయర్ మొత్తం చేసుకుంటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇయర్ మొత్తం చేసుకుంటారు మీరు. అయిపోతే తినేస్తూ ఉంటారు, అయిపోతే తినేస్తూ ఉంటారు. అంత బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో. ఓకేనా? చూడండి ఎలా వేస్తాను. ఇప్పటిదాకా చాలా కష్టం అయిపోయిందండి పువ్వు. ఈ గుత్తు బాగోక నేను ఆల్మోస్ట్ కొన్ని వేసేసానండి. అంటే పాప కోసమని కొంచెం మా రిలేటివ్స్ చేసుకుంటే అమ్మ నాకు చేయమ్మా అని అడిగింది. సో అందుకే పాప కోసం అని చేశాను. ఎలాగో వ్యూస్ కూడా చూస్తే పంచదారతో ఎప్పుడు చేసుకున్నదే కదండి. ఈసారి ఇలా బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మన స్వీట్ మన ఇష్టం బట్టి వేసుకోవాలండి. స్వీట్ మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవాలి. ఎక్కువ అంటే ఎక్కువ వేసేస్తాను. పావు అంటే నేను పావు మైదా పిండికి పావు కేజీ బెల్లం వేసుకున్నాను. సో మీరు మీ ఇంట్లో అలానే ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి. నేను ఏమైనా కొంచెం ట్రై చేశాను, స్టార్టింగ్ బాగా వచ్చాయి. సో అలా కొంచెం వేసుకుంటానండి. ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే పిల్లలకు కూడా మెత్తగా అయిపోతుంటాయండి. ఇవి అయితే మెత్తగా అవ్వండి, గట్టిగానే ఉంటాయి. ముందు వేసింది చూడండి. చూసారు కదా, ఇందాక వేసానని చెప్పాను కదా నేను. అవి చూడండి, విరిగితే విరిగే. చూసారు కదా, తింటాను చూడండి. బాగానే సౌండ్ కూడా వస్తా. బాగుండే కదా, సిమ్లో పెట్టుకోవాలండి. స్టార్టింగ్ నూనె మరగడం కోసం అని హైలో పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని ఇలా వస్తే చాలండి. ఇలా గాలికి ఇక్కడ పెట్టేసుకుంటే చల్లగా అయిపోతాయండి. ఇలా ఉంటాయని మెత్తగా అయినట్టు, కానీ ఆగిపోతే చల్లారిపోతే చల్లగా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు చూసారు కదా, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా మీరు కొంచెం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. దయచేసి కొబ్బరి పాలు అవి వేసుకోకండి, బెల్లం కాబట్టి విరిగిపోతాయి. సో అంటుకోదు, చిక్కగా ఉండదు. ఓన్లీ పిండితోనే చేసుకొని చూడండి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా చాలా బాగుంటాయండి. సో పండగ సీజన్ కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి బెల్లంతో. మిమ్మల్ని అందరూ ఎలా చేస్తారో అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని కూడా. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చాలామంది పాత వాళ్ళే 2-3 ఛానల్ రన్ చేస్తున్నారు, వాళ్ళందరినీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి కొంచెం. మా ఒక్క ఛానల్లో మీరు సపోర్ట్ చేయండి, 2 ఛానల్ ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ కంటెంట్ బాగుంటుంది కాబట్టి సో మీరు సపోర్ట్ చేస్తారు. సో అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి కొంచెం. చూస్తున్నారు కదా, ఇలా చాలా బాగుంటాయండి తినడానికి. ఇందాకలంతా మా గుత్తు బాగోలేదండి, సో అందుకే అవి బాగా రాలేదు, ఇబ్బంది అయిపోయింది బాగా. ఇది వేరే మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, వాళ్ళని అడిగి తెచ్చాను. ఇది వేగిపోతుందండి, తీసేసుకోవడమే. ఇలా ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి మీరు అవి పెట్టుకుంటే ఈ ఊడిపోతూ ఉంటాయి.
స్పూను. అయిపోయాయి కొంచెం ఊరిపోతూ ఉంటాయి, రాకపోతూ ఉంటే కొంచెం జస్ట్ ఇలా అంటే చాలు వచ్చేస్తాయి. ఎక్కువ అయిపోయినంత వరకు ఉంచాయకండి, మళ్ళీ రావడం ఇబ్బంది, తీయడం ఇబ్బంది అవుతుంది. ఇంకేంటంటే విశేషాలు, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీరు అందరూ ఎలా ఉన్నారో, పండుగ ఎలా చేసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి. సో చూస్తున్నారు కదా, ఇంకొకటి కూడా వేసేసుకుందాం, వేసేసుకొని అది తీసుకుందామండి. పువ్వు బాగా వేగింది అనుకోండి, మనం ఇలా తీయడం పడవసరం లేదండి, అవే వచ్చేస్తాయి. పువ్వు బాగా కావాలి, కాబట్టి మనం పడవసరం ఏదో వచ్చేస్తూ ఉంటాయండి, ఊడిపోతూ ఉంటాయి. ఇది ఎంతగా బాగోలేదు, జస్ట్ రావడమే కష్టం అండి. కొంచెం చల్లారిపోకూడదండి, ఇది చల్లారిపోతే ఇలాగే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీగా బెల్లం గులాబీ పువ్వులు అండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకుంటే ఎలాగొచ్చాయో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.